షో అంటే వచ్చేసింది రవితేజ గారిది ఇక మరి ఫుల్ వీడియో చూడండి చూస్తేనే అర్థమవుతుంది సో మరి దాంట్లో ఉన్న లోటు పాటలు అసలు ఏంటి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి మరి బాలయ్య గారికి రవితేజ గారికి నిజంగానే గొడవైందా ఇలాంటి ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్స్ ఉన్నాయి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో నిప్పురవ్వ అంటూనే ఇచ్చారు తర్వాత జీవితంలో ప్రతి అడుగు కలం చుట్టాడు తర్వాత అవతరించాడు సో కూతురు ఐఎస్ ఆఫీసర్ ఎవరైనా సరే నేను ఎవ్వనైనా పెళ్లి చేసుకుంటా అంటూనే మాస్ యాంగిల్ లో ఇచ్చారు రవితేజ అంటూనే ఆహ్వానించారు మన బాలయ్య సో ఒక రోజు ఒక పూట తింటున్నాడు సో నీకు నాకు పెద్ద గొడవైందంట అనేసి బాలయ్య గారు రవితేజ గారిని అడగడం జరిగింది సో పన్నీ పాట లేని డాష్ డాష్ గాళ్ళకి పరోక్షంగా నాకు ఐడియా ఉంది మీరు ఎలా ఉంటారో నేను ఎలా ఉంటానో మీరు ఏదైనా ఆడియో ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా నేను రవితేజ ఎక్కడ రవితేజ ఎక్కడ అని మీరు అడుగుతారు అలాంటి వాళ్ళకి చెంపు చెల్లు మనిపిస్తాను అని రవితేజ గారు క్లియర్ గా ఇచ్చారు సో తర్వాత లోకలు డాష్ వెబ్సైట్లు లోకలు డాష్ వెబ్సైట్లు అని రవితేజ గారు క్లియర్ కట్ గా చెప్పారు సో కోపం వచ్చినప్పుడు వాడేది నిన్నెప్పుడు మారను తర్వాత నాకు బండభూతులు ఎవరైనా నాకు కోపం తెస్తే బండభూతులు వస్తాయి అని చెప్పడం జరిగింది రవితేజ గారు అలాగే బాలయ్య గారు కూడా చెప్పారన్నమాట నాకు ఎవరైనా కోపం తెప్పిస్తే తిట్టేస్తాను ఎవరినైనా అండ్ రవితేజ గారు కూడా అదే చెప్పారు నాకు ఏదైనా కోపం వస్తే చూసి బండభూతులు నాకు ఇష్టమైన భూతులు తిట్టేస్తాను అంటే ఇద్దరం ఒక్కటే అని చెప్పి బాలయ్య గారు రవితేజ గారు చెప్పడం జరిగింది తర్వాత కోపం వచ్చినప్పుడు వాడేది నేను ఎక్కువ తిట్టేస్తానండి బాగా అదే నాకు కోపం వస్తే వాడతాను అదేమైనా గాని అనేసి చెప్పారు తర్వాత ఎప్పుడు తిడతారంటే బుర్ర తక్కువ మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిడతా అని రవితేజ గారు చెప్పారు బుర్ర తక్కువ మాటలు మాట్లాడితే ఎవరైనా ఖచ్చితంగా తిడతానని చెప్పి చెప్పారు రవితేజ గారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ముందుకొచ్చి దొబ్బించుకో అని చెప్పి చెప్తారంట ముందుకొచ్చి దొబ్బించుకో ఏం మాట్లాడుతున్నా తిట్టేస్తారంట తర్వాత కటింగ్స్ ఏమీ ఉండవు ఇక్కడ బాలయ్య చెప్పింది చెప్తే చచ్చారే సో తర్వాత ఇంకొకటి ఎక్కడైనా ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాలయ్య గారు అన్నారు ఎటువంటి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఒకటే చెప్తాను కటింగ్స్ అంటే ఏముండవమ్మా చచ్చారు నా చేతులు అని చెప్పి చెప్పారు బాలయ్య సో ఇది కూడా ఇంకొకటి ఏమి అంత తొందరగా చెన్నై నుంచి వచ్చేసావు అంటే సినిమా నీకు నాకు సో ఇంకొకటి ఎన్ని బటర్ఫ్లై మాటలు చెప్పి ఇండస్ట్రీకి వచ్చావు అని అడగడం జరిగింది తర్వాత నిప్పురవ్వ సినిమా గురించి కూడా చెప్పారు సో పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి బ్రదర్స్ నాకు ఇట్లాంటి ఆఫర్ ఇచ్చారు తర్వాత వారిని అప్రోచ్ అయ్యి ఆ నా కొడుకు తీసుకెళ్లిపోయాడు నా ప్రాజెక్ట్ నేను చెప్పారు సో అతను ఎవరో కాదు అనేసి చెప్పడం జరిగింది సో రాజా రవీంద్ర అనుకుంటూ చెప్పడం జరిగింది తర్వాత మొత్తానికైతే హ్యాపీ తర్వాత బాలయ్య గారు చెప్పారు ఆ క్యారెక్టర్ చేయకపోవడమే మంచిది నన్ను కూడా క్యారెక్టర్ చేయమని ఒక సినిమాకి ఏదో అప్రోచ్ అయ్యారు తర్వాత అన్నారనమాట నాతో బాబు సినిమా హీరో నువ్వా నేనా నేను అడిగాను అతన్ని సో అప్పుడు చాలా క్లోజ్ అనమాట తర్వాత నీలాంటి విధులకి నీ చెల్లెల మెళ్ళ తాళి కట్టడం అలాంటి మీ కట్టన పోలీసులు పైన హెలికాప్టర్లు ఇది సినిమానా దొబ్బుదా నాకు తెలీదా ఆ మాత్రం అంటూ నేను బాలయ్య గారు హింట్ ఇచ్చారు రాజా రవీంద్ర గారికి సో తర్వాత నేను శ్రీకాంత్ ఒకే టైంలో వచ్చిన వాళ్ళమని చెప్పడం జరిగింది మన రవితేజ గారు సో నీకు ఎప్పుడైనా పిచ్చి చిరాకు అనిపించలేదంటే అర్హత లేని వాళ్ళకి సినిమా ఛాన్స్ వస్తే చిరాకు నాకు అని చెప్పడం జరిగింది రవితేజ గారు తర్వాత పోలీస్ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది అని అంటే నేను రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్య గారు రౌడీ ఇన్స్పెక్టర్ అంట మరి మాస్ మహారాజా రవితేజ ను విక్రమార్కుడు అని చెప్పి చెప్పడం జరిగింది సో నిజంగానే రాజమౌళి గారి వల్ల నేను విక్రమార్కుడు సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేయగలిగానని చెప్పడం జరిగింది తర్వాత ఎవరు మీకు బ్రేక్ అంటే సింధూరన్ సినిమాతో నాకు బ్రేక్ వచ్చిందని చెప్పడం జరిగింది సో ఏం చదివావు అంటే ఏం చదవలేదండి మాస్ మహారాజా ఈజ్ ఈక్వల్ డిగ్రీ మా డిగ్రీనే మహారాజా మాస్ మహారాజా అంటే డిగ్రీనే చదివాడు డిగ్రీ కూడా చదవలే డిగ్రీ అంటేనే మాస్ మహారాజా అని చెప్పడం జరిగింది తర్వాత
నాకు డిగ్రీ ఉంది నీకు డిగ్రీ లేదు అంత తేడా ఏం లేదు కానీ నువ్వు మాస్ మహారాజా అని బాలయ్యగా చెప్పడం జరిగింది తాత 2002 లో నా లైఫ్ చేంజ్ అయ్యిందండి స్ట్రెస్ ఎప్పుడు రానివ్వను నేను తాత ఎప్పుడైనా బాగా పికప్ అవుతోనే పొలిటిక్స్ చేశారా అంటే చేస్తుంటారు కానీ చెప్పను చేశారు స్కూల్ వేరు తర్వాత యూజ్లెస్ ఫెలో తిట్టడం నాన్నగారు ఎప్పుడైనా తిట్టారా అంటే అవునండి చిన్నప్పుడు కాలేజ్ లైఫ్ లో అప్పుడు తిట్టారు సో నాకు బ్యాంక్ వద్దు బ్యాంక్ కావాలి అల్లరి చేయాలి అని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వెళ్ళారండి క్వశ్చన్ కి నాలుగవ దానికి మళ్ళీ ఇంకొకటి అండి సో ఫస్ట్ యాక్టర్ వలన ఎందుకు అనిపించిందని బాలయ్య గారు రవితేజ గారిని క్వశ్చన్ వేస్తే షోలే సినిమాలో దాని ద్వారా నాకు యాక్టర్ అవ్వాలనిపించింది అందువల్ల వచ్చాను తర్వాత నీ కొడుకు నాకు నీకన్నా టాలెంట్ అంట అంటే చెప్పడం జరిగింది సో వాళ్ళ కొడుకు కూడా వీడియో చూపించారు తర్వాత ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు లేకుండా పార్టీ ఏంటే అని వచ్చేసాం మేము సో అమర్ అక్బర్ ఆంటోనీ గురించి కూడా సో బాగుంది రాడ్ రంబోలా అని బాలయ్య గారు చెప్పడం జరిగింది బ్యాంకాక్ అంటే పెళ్లిళ్ళకి పేరెంటాలకి బ్యాంకాక్ నీకు అంటే బాగా షాపింగ్ ఇష్టం అంట రవితేజ గారికి సో పెళ్లిళ్ళకి పేరెంటానికి నువ్వు బ్యాంకాక్ వెళ్తావా అనేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ నీ డైరెక్షన్ లో నేను చేస్తా సో అనేసి మన రవితేజ గారితో చెప్పారు ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు కాబట్టి సో ఆ సినిమా నేమ్ ఏంటంటే మాసమ్మ మొగుడు అనే సినిమా టైటిల్ పెట్టుకుందాం అని చెప్పడం జరిగింది మరి గోపిచంద్ గారు ఎంట్రీ అయ్యారు నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్న గోపిచంద్ అనేసి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ బ్లాక్ బస్టర్ లేదని అడిగారు రేసుగుర్రలో శృతి హాసన్ క్యారెక్టర్ ఈజ్ గోపిచంద్ అంటే శృతి హాసన్ గారు రేసుగుర్రలో సినిమాలో ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ గోపిచంద్ అంటే రియల్ గా సో బల్బ్ ఎవరు క్రాక్ ఎవరు ఇద్దరులో అంటే డాన్స్ యూనిట్ ఫస్ట్ అనుకుంది ఎవరు ఫస్ట్ గా ఎవరు అనుకున్నారు డాన్స్ యూనిట్ అంటే ప్రభాస్ గారిని అనుకున్నారంట సో తమంతో చేయడానికి గోపిచంద్ అని ఫస్ట్ సినిమా నుంచి అదే విధంగా తర్వాత వన్ శర్మతో చేశాను తర్వాత అరెస్ట్ అయ్యావు ఎందుకు గోపిచంద్ అంటే సమరశెట్టి సినిమా ద్వారా అట్లా వెళ్తే అట్లా టికెట్స్ దగ్గర అరెస్ట్ అయ్యానని చెప్పడం జరిగింది సో ఇంకోటి రవితేజలో నచ్చని క్వాలిటీ ఏంటంటే ఇంట్లో ఇంత పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది నచ్చని క్వాలిటీ అంట రవితేజ గారి దాంట్లో గోపిచంద్ కి గోపిలో నచ్చింది ఏంటంటే అంత నచ్చుతుందంట తర్వాత మన సినిమాలో డైలాగ్ లీక్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మన బాలయ్య గారు గోపిచంద్తో సో లీక్ చేశారా లేదంటే చూస్తూనే ఉండండి సో మరి ఇది మెయిన్ పాయింట్ అండి డ్రగ్స్ కేసులో బాధ పెట్టారు కదా మరి ఏంటంటే ఇదండి నా మీద వచ్చేది అనుకున్నా బాగా ఉన్న దానని మీడియా పెంట పెంట చేసింది సో డ్రగ్స్ తీసుకునేవాడు ఇంత హెల్తీగా ఉంటాడా మార్నింగ్ లేస్తాడా ఫిట్నెస్ పాటిస్తాడా పొద్దున్నే 5 గంటలు లేచి వాకింగ్ చేస్తాడా సో ఇవన్నీ అర్థం చేసుకోలేరండి వాళ్ళు నిజంగానే అని చెప్పడం జరిగింది మన రవితేజ గారు మొత్తానికి అది నా తప్పు కాదు నేను ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అపోహలకి ఇట్లాంటివి డ్రగ్స్ వాటికి నేను వెళ్ళను అని చెప్పడం జరిగింది సో తర్వాత ఒంటరిగా కన్నీళ్ళు ఎప్పుడు పెట్టుకున్నావా అంటే నో అంట సో ఇంకొక పర్సన్ వచ్చారు నేను నీకు నాకు ఒకటే తేడా నేను మీడియాలో అవపడతా నువ్వు మీడియాలో అవపడవు అంతే తేడా అంటూనే ఇచ్చారు సో ఆ తర్వాత మెహబూబ్ ఖాన్ అని ఒక పర్సన్ వచ్చారు సో తన మార్షల్ ఆర్ట్స్ సో బాక్సింగ్ నేర్చుకున్నారు అండ్ నేషనల్ గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది సో వీరికి అండ్ కొంచెం డబ్బుల పరంగా ఫీజు ఇవ్వాలని చెప్పి వారు ఈ యొక్క షోకి మన రావడం జరిగింది సో ఎవరైనా ఇచ్చా స్పాన్సర్ కావాలి అంటుంటే ఖచ్చితంగా ఈ షో ద్వారా నీకు స్పాన్సర్ వస్తారని చెప్పడం జరిగింది మన బాలయ్య గారు సో మరి గోపిచంద్ గారు మరి ఇద్దరిని క్వశ్చన్స్ అడిగారు సో మీళ్ళ ఎవరికి భార్య అంటే షేక్ మస్తాన్ అంటే ఎవరికి లేదు ఎవరికి లేదు అంతే కదా సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పారా మీ భార్యకి అంటే చెప్పాం తర్వాత షార్ట్ టెంపర్ ఎవరికి బాలయ్య గారికి అంటే అని చెప్పడం జరిగింది తర్వాత ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొడితే పర్వాలేదా అంటే బాలయ్య గారు ఏం పర్వాలేదు అంతా ఒకటే తర్వాత ఇంకొకటి అండ్ డైలాగ్ లీక్ చేశారండి మన గోపిచంద్ గారు తన సినిమాలో డైలాగ్ ఏమి రోడ్డు మీద జింక వచ్చిందో ఏయ్ రోడ్డు మీద జింక వచ్చిందో హారన్ కొడతారు కానీ సింహం వస్తే ఎవరైనా ఆగాల్సిందే అంటూనే
తన సినిమాలోని డైలాగ్ ఇప్పుడు రాబోయే సినిమాలోని డైలాగ్ చెప్పడం జరిగింది తర్వాత ఇంకొకటి చెప్పారండి బట్టలిప్పి మాట్లాడదాం రవితేజ ఆఫీస్ కు వెళ్తే ఉంటది నిజంగానే అందరం మన ఇద్దరం ఒకసారి ముగ్గురం కూర్చొని మాట్లాడదాం బట్టలిప్పి మాట్లాడుకుందాం ప్రశాంతంగా అంటారు సో మరి గోపిచంద్ర గారికి వార్నింగ్ ఇచ్చారు ఎవరు మన బాలయ్య రవితేజ ఆఫీస్ కు వెళ్తే ఉంటది 6 మంత్స్ లో దబిడి దిబిడి అంట ఇచ్చారు ఇంకోటి లాస్ట్ లో కూడా చెప్పడం జరిగింది ఏమని చెప్పారు అండ్ రవితేజ గారికి బాలయ్య గారికి గొడవైంది చిరంజీవి గారికి బాలయ్య గారికి గొడవైంది అంటే చెంప చెల్లుమంటదని బాలయ్య గారు లాస్ట్ లో వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అలాంటివి పిచ్చి పిచ్చి గాసిప్స్ రాయద్దు అనేది కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్తి టీవీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూసారు కదా రవితేజ గారిది బాలకృష్ణ గారి మధ్య ఏం జరిగింది ఏంటి అనేది ఓకేనా థాంక్యూ